ఏ ఒక్క గవర్నమెంట్ అధికారి అయినా చట్టానికి ధర్మానికి నిబద్ధత పాటించకుండా పాలించే ప్రభుత్వాలకి అనుకూలంగా కొమ్ము కాసే విధంగా ప్రవర్తిస్తే ఎప్పటికైనా సరే ఈ విధంగా శిక్షకు గురి కావడం తప్పదని బొబ్బిలి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబినాయన్ అన్నారు. ఏపీలో 8 మంది ఐఏఎస్లకు హైకోర్టు జైలు శిక్ష తీర్పును ఇవ్వడంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రేట్లు పెంచడం అనేది చాలా ఘోరం. మీరు మీ పాదయాత్రలు అమ్మనివ్వండి, మేనిఫెస్టోలు అమ్మనివ్వండి, పేద ప్రజలకి, ఇండస్ట్రీస్కి అన్ని విధాలుగా విద్యుత్ సరఫరాలో విద్యుత్ రేట్లలోనే బ్రహ్మాండమైనటువంటి రాయితీలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఇవాళ మీరు ఏ విధంగా అయితే విద్యుత్ ఛార్జీలు పెంచారో దానికి ప్రత్యక్షంగా బొబ్బిలి నియోజకవర్గంలో అతి త్వరలోనే ఒక భారీ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి మరి పేద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎలా ఇబ్బంది పడతారో, దీనివల్ల పాలకులకి కళ్ళు తెరిచే విధంగా నిరసన కార్యక్రమం ఉంటుందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. రెండో ముఖ్యమైనటువంటి విషయం, నిన్న హైకోర్టు, బహుశా మన దేశంలో ఎక్కడా జరగలేదేమో, కోర్టు ధిక్కార చర్యల కింద 8 మంది ఐఏఎస్లపై చర్యలు తీసుకోవడం, శిక్ష విధించడం, ఐఏఎస్లు క్షమాపణ కోరితే శిక్ష కింద మరి హాస్టల్లోనే వారి సేవలు అందించవలసిందిగా అనేది మీకు అందరికీ తెలిసిందే. ఏమిటంటే ఐఏఎస్లు అవ్వడమండి, ఐపీఎస్లు అవ్వడమండి, ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వడమండి, కొన్ని మారల్ బైండింగ్స్ ఉంటాయి, కొన్ని ఎథికల్ బైండింగ్స్ ఉంటాయి. అధికారంలో ఉన్నటువంటి వారు మరి రూల్స్ ట్విస్ట్ చేసి వారికి అనుకూలంగా వ్యవహరించమన్నప్పుడు ఒక దేర్ ఇస్ అ సర్టెన్ పాయింట్ వేర్ దే హ్యావ్ టు పుట్ దేర్ ఫుట్ డౌన్. లేదు, ఇంతకన్నా మనం చెప్పి 10 మందికి మంచి జరిగే కార్యక్రమం అయితే తప్పకుండా అందరూ కూడా హర్షిస్తారు, కానీ రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా పాలకులు ఎవరైనా అవ్వనివ్వండి, ఈ దేశంలో ఎక్కడైనా అవ్వనివ్వండి, మనం ఒక రాజ్యాంగ భద్రత ఉంది, ఒక న్యాయ వ్యవస్థ ఉంది, ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది, ఒక మారల్ మొరాలిటీ ఉంటుంది, అవన్నింటినీ విస్మరించి ఈ దేశంలోనే అతి గౌరవం పొందినటువంటి వ్యక్తులు ఇవాళ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా వారికి కోర్టు ఈ విధంగా తీర్పు, న్యాయస్థానం ఈ విధంగా తీర్పు ఇచ్చిందంటే ప్రతి ఐఏఎస్లే కాదు, ప్రతి గవర్నమెంట్ అధికారి కూడా తన గుండెల మీద చేయేసుకొని ఒక్కసారి ఆలోచించవలసిన ఒక లిమిట్ ఉంటుంది. ఈ తీర్పు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైతే అధికార పార్టీ సిఫారసులకి అన్యాయంగా పేదలకి అర్హులకి అన్యాయం చేసి ఎవరైతే నడుచుకుంటున్నారో ఈ తీర్పు అనేది ఒక కనువిప్పు కావాలి. అధికారాలు శాశ్వతం కాదు, దేశంలోని కొన్ని ఒక రాజ్యాంగం అంటూ, ఒక రూల్స్ అంటూ, ఒక కోడ్ అంటూ, వర్కింగ్ కోడ్ అంటూ నడుచుకుంటే ఈ విధంగా ఇబ్బంది పడతాం. ముఖ్యంగా మూడో పాయింట్, ఎన్ఆర్జీఎస్కి సంబంధించి బొబ్బిలి నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ వర్క్, సర్పంచ్ చేయవలసిన వర్కులు కనీసం సర్పంచ్కి దృష్టిలో లేకుండా, సర్పంచ్ పర్మిషన్ తీసుకోకుండా, తీర్మానం తీసుకోకుండా అధికార పార్టీ నాయకులు గ్రౌండ్ చేయడం జరుగుతుంది. ఏంటి అని అడిగితే అధికారులే కొంతమంది
ఎందుకు మీరు అధికార పార్టీతో పెట్టుకుంటారు? మీరు అడ్జస్ట్ అయిపోండి, లేకపోతే మీ చెక్ పవర్కి భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు అని తిరిగి మా సర్పంచుల్ని హెచ్చరిస్తున్నారు. అదే కాకుండా మీరు చేయవలసిన పనులు కూడా రేపు వీళ్ళు వర్కులకి మీరు సహకరించకపోతే వీళ్ళు చేసే వర్కు మీరు చేసే వర్కులు కూడా ఈ ఆటంకాలు సృష్టిస్తారని అధికారులు తిరిగి మా సర్పంచులకి హితబోధిస్తున్నారు. ఒకటే చెప్తున్నాను, అగౌరవం జరిగిన వాళ్ళ హక్కులకి భంగం కలిగిన ఏ అధికారిని విడిచిపెట్టనో ప్రతి ఒక్కరికి లీగల్ యాక్షన్ తీసుకుంటానని నేను హెచ్చరిస్తున్నాను. లీగల్ యాక్షన్ తీసుకుంటాను, తర్వాత మరి నన్ను మీరు బ్లేమ్ చేయకండి. అభివృద్ధికి ఎప్పుడూ మేము ఆటంకం కలిగించం, కానీ ప్రజాస్వామ్యంలో న్యాయబద్ధంగా గెలిచినటువంటి ఒక సర్పంచ్ పలు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంటే తను చేయవలసినటువంటి పని వేరే వాళ్ళు చూస్తే ఎవరు గాజులు తొడుక్కొని ఊరుకోరు, గాజులు తొడుక్కొని కూర్చోరు. తను న్యాయబద్ధంగా చేయవలసిన పనికి అధికార పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఎవరిని అవనమండి, అడగవలసినటువంటి అవసరం లేదు. న్యాయబద్ధంగా మాకు మా సర్పంచులకు ఏ మీ సర్పంచులు ఉంటారు మీరే చేసుకోండి, బ్రహ్మాండం చేసుకోండి. మీరు మీకు అంతకీ మీ కార్యకర్తలకి వర్కులు ఇచ్చుకోవాలి, ఆర్థికంగా మీరు పరిపుష్టి చేద్దాం అనుకుంటే వేరే గ్రామంలో మీ సర్పంచులు ఉన్నారు కదా, మీ సర్పంచులు ఉన్న గ్రామంలో వర్కులు పెట్టుకొని వాళ్ళకి ఇచ్చుకోండి. ఎంత ఘోరం అంటే కనీసం సర్పంచ్ దృష్టిలో లేకుండానో ఎన్ఆర్జీఎస్ వర్క్స్ స్టార్ట్ చేసి మీకు చెప్పవలసిన అవసరం లేదని కొన్ని గ్రామాలను అంటున్నారు, మీకు మిమ్మల్ని అడగవలసిన అవసరం లేదని కొన్ని గ్రామాలను అంటున్నారు. ఆ పప్పులు ఇంకెక్కడ ఉడుకుతాయి అనుకుని బొబ్బుల నియోజకవర్గం ఉడకవు. మా సర్పంచుల తాలూకు హక్కులకి ఎక్కడైనా భంగం కల్పిస్తే సంబంధించిన ప్రతి అధికారిని కోర్టుకు లాగుతాను, ప్రతి అధికారిని కోర్టుకు లాగుతాను, అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. దయచేసి జరగవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని పద్ధతి ప్రకారం మా కార్యం అంటే అధికారం ఉంటే ఏమైనా చేస్తారా? అనేక మంది మేము 15 సంవత్సరాలు పాలించాం, అధికారంలో ఉన్నాం, అన్న మినిస్టర్గా ఉన్నాడు, గవర్నమెంట్లో ఉన్నాం, ఏ రోజు కూడా సర్పంచుని దగ్గర సర్పంచ్ ఎగ్జిక్యూట్ చేసి అడగండి ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని. ఏ రోజు కూడా మేము వాళ్ళ హక్కులకి మేము భంగం కలిగించలేదే. చివరిగా మరోసారి హెచ్చరిస్తున్నాను, సర్పంచులు మా సర్పంచులకు కానీ మా ప్రజాప్రతినిధులకు కానీ వారి హక్కులకి మీరు ఎక్కడ భంగం కల్పించినా న్యాయ పోరాటానికి సిద్ధం, నేను కోర్టుకి ఇడుస్తాను ప్రతి ఒక్కరు, అందులో రాజీస్ పడే సమస్య లేదు. ఎందుకంటే న్యాయం, నీతి, ధర్మం ఈ పాలకులకి లేదు కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించి మీకు మీరు తగినటువంటి శాస్తి మీకు కల్పిస్తాను అని మీకు హెచ్చరిస్తాను.